పిడుగురాల దేవరంపాడు కొండ శ్రీ నేతి వెంకటేశ్వర స్వామి వారి తిరునాళ్ల సందర్భంగా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ స్టేట్ వర్కింగ్ వాసవి క్లబ్ వనిత వాసవి క్లబ్ గ్రేటర్ సంయుక్తంగా శనివారం ఉదయం కొండ వద్ద సుమారు 1000 మంది భక్తులకు స్వామివారి ప్రసాదం, పులిహోర, చక్కెర పొంగలి, గుగ్గిళ్ళు, మజ్జిగ, మంచినీరు పంచడం జరిగింది. ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఊర భాస్కర్రావు విచ్చేసి రిబ్బన్ కట్ చేసి భక్తులకు ప్రసాదం పంపిణీ ప్రారంభించారు. వారు ప్రసంగిస్తూ గత 20 సంవత్సరాలుగా వివిధ సంస్థల ద్వారా జులకంటి శ్రీనివాసరావు కొండ వద్ద ప్రసాదం పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. అనంతరం దేవస్థానం చైర్మన్ అంబటి బ్రహ్మయ్య, ట్రస్ట్ బోర్డు మెంబర్ కట్టమూరి శంకర్రావు, ప్రసాదం దాతలు ఏలూరి శ్రీనివాసరావు, ఏలూరి రామకృష్ణ, కొనకండ్ల నరసింహారావు, కటకం వెంకటేశ్వరులు, కటకం సతీష్ కుమార్లను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ జులకంటి శ్రీనివాసరావు, వనిత క్లబ్ అధ్యక్షురాలు జులకంటి భువనేశ్వరి, కార్యదర్శి కొత్త భాగ్య జ్యోతి, కోశాధికారి అమర పద్మావతి, వాసవి క్లబ్ శ్రీనివాస గ్రేటర్ అధ్యక్షుడు కొలిసెట్టి మధు, కార్యదర్శి ఆత్మకూరి రామయ్య, కోశాధికారి కొత్త ప్రసాద్, కౌన్సిలర్ అజీర్మా శారద మరియు ఎస్వి హరిప్రసాద్, కటమూరి కాశి విశ్వనాథం, కొప్పారపు శివయ్య, గొట్టిముకుల మల్లీశ్వరి, గొట్టిముకుల కృష్ణకుమారి, గుండా కోటీశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఎదురు పైన ఇంకేది, నేను ఒక్కడే వచ్చాలి. ఎవరిని తేడమ్మా? ఆయన ఎక్కడ తేడా? ఒక్కడే వచ్చాడు. అన్నా ఎవరిని తేడమ్మా? లోపల ఉండవు, లోపల.